దేవుడు మానవులను దర్శించుట. దేవుడు మానవులను దర్శించుట. సర్వోన్నతుడు మహోన్నతుడు మహిమ గల మహాదేవుడు ఆది అంతము లేని దేవుడు మనుష్యులను మానవులను దర్శించు. గాడ్ విజిటెడ్ హిస్ పీపుల్. God visited his people. And his rest of my answer in the name of the Lord. Devu Krishna Sante Devu Manavulanu Darshan. Lekapothe Devu Manavulaku Tannu Tannu Pratyaksha Parchukuntadu. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఆ దేవలోకాన్ని విడిచి దేవుడు భూలోకానికి దిగి వచ్చుట, దైవత్వాన్ని విడిచిపెట్టి మానవత్వాన్ని ధరించుకుంట క్రిస్మస్ ప్రేమైన దేవుని ద్వారా. ఈ లోకంలో అన్ని మతాల ప్రజలు, ఎన్నో మతాలు ఉన్నాయి, అన్ని మతాల ప్రజలు దేవుణ్ణి దర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుణ్ణి దర్శించుకొని పూజలు చేయడానికి ఇష్టపడతారు. ఎక్కడెక్కడో ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు దర్శించి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ బైబిల్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడే మానవులను దర్శిస్తున్నాడు, దేవుడే మానవులను దర్శిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, పాపరహితుడు, అద్వితీయ సత్యదేవుడు. మనుష్యుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడే పాటివాడు. దేవలోకంలో ఉన్న దేవుడు భూలోకంలో ఉన్న మానవుని ఎందుకు దర్శించారు? పరిశుద్ధ దేవుడు పాపాత్ముడైనటువంటి మనిషిని ఎందుకు దర్శించాలి? వై హోలీ గాడ్ విజిట్స్ ఎ సింపుల్ మ్యాన్? కీర్తన గ్రంథంలో 8వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టు వాడే పాటి వాడు. వాట్ ఇస్ మ్యాన్? మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టు వాడే పాటి వాడు. నరపుత్రుని, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? వాట్ ఇస్ మ్యాన్? ఏంటి మానవుని యొక్క అర్హత? ఏంటి? మొదటి వచనంలో మనం చూస్తే 8వ కీర్తన
యెహోవా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతట నీ నామము ఎంత ప్రభావం కలదు. తర్వాత మూడో వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, ఆకాశాన్ని చూడగా, ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలను చూడగా, ఈ మనుష్యుడు మట్టి మనిషి అయిన ఈ మనుష్యుడు ఏ పాటి వాడు? నీవు మనుషులు జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుట, నరపుత్రుని దర్శించుట వాడు ఏ పాటి వాడు? వాట్ ఈస్ మ్యాన్? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమెంత ధన్యులు, మనమెంత భాగ్యవంతులు, మనమెంత అదృష్టవంతులు. అన్ని మతాల్లో మనుషులు దేవుణ్ణి దర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండే దేవుడే మనలను దర్శించుట దిగి వచ్చాడు. క్రిస్మస్ అంటే దేవుడు మానవులను దర్శించుట. ఈనాడు క్రిస్మస్ ఎక్కడైపోయిందంటే ఒక ఆర్భాటం అయిపోయింది. ఈనాడు క్రైస్తవులు క్రిస్మస్ అంటే ఆచారంగా, ఆడంబరంగా, ఆర్భాటంగా, అనేకమైన ఖర్చులతో చేసుకునే ఒక సంబరం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కొన్ని రోజుల్లో మనం క్రిస్మస్ మహోత్సవంలో పాల్పంచు ఉన్నాం. క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఆనందం, నిజమైన క్రిస్మస్ ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆడంబరాల క్రిస్మస్ కాదు, అంబరాన్ని అంటే సంబరాలు చేసుకునే క్రిస్మస్ కాదు, ఆచారయుక్తంగా చేసుకునే క్రిస్మస్ కాదు, ఆత్మదేవుని ఆరాధించే క్రిస్మస్ చేసుకోవాలి. ఈనాడు క్రైస్తవులు ఆత్మదేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే క్రిస్మస్ చేసుకోవాలి. ఎప్పుడైతే నీవు ఆత్మదేవుని ఆరాధిస్తావో నీవు ఆనందిస్తావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆచారాలు, ఆడంబరాలు, ఆర్భాటాలు, అనవసర ఖర్చుల్లో ఈ ఆశీర్వాదం ఉండదు. నిష్ప్రయోజనం. నీవు ఆత్మదేవుని ఆరాధించినప్పుడు, ఆ అనుభవం నీలోకి వచ్చినప్పుడు అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఆత్మదేవుడు శరీరధారిగా ఈ లోకంలో దిగి వచ్చాడు, ఆత్మదేవుడు మానవులను దర్శించాడు, దేవుడే దిగి వచ్చాడు, అదే క్రిస్మస్. ఎందుకు దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నాడు? వై ద గాడ్ ఆఫ్ హెవెన్స్ విజిట్స్ హిస్ పీపుల్? మనుషులను దేవుడు, ఆ మహోన్నతుడు, పరమంగున్న దేవుడు ఎందుకు దర్శిస్తున్నాడు? ఎందుకు దిగి వచ్చాడు? ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలను దేవుని వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి విషయం దయచేసి చూడండి, ఈ లోక సువార్త మీరు ఆ మొదటి అధ్యాయాన్ని తీసుకొచ్చండి.
ఇప్పుడు మనం చదువుకున్న ఆ వాక్య భాగంలోనే ఈ మూడు సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ చదువుకున్నటువంటి వాక్యంలో ఈ 75వ వర్షంలో 5వ లైన్లో ఈ విధంగా రాయబడినది. 5వ లైన్ మొదటి అధ్యాయం 75వ వర్షం 5వ లైన్లో ఈ విధంగా రాయబడింది. మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగ చేసి మన శత్రువుల చేతిలో మనను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేసిన ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయం ఎందుకు దేవుడు మనుషులను దర్శించాడు, ఎందుకు దేవుడు దిగి వచ్చాడు, ఎందుకు ఆత్మస్వరూపి శరీరధారిగా ఈ లోకంలో అవతరించాడు అంటే ఒక అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మనం చదువుకున్న ఈ వచనంలో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి మనలను తప్పించుట, రెండవది మనలను విడిపించి రక్షణ కలుగ చేయించుకోవడం. మనలను తప్పించి విడిపించి రక్షణ కలుగ చేయించు ప్రేమైనటువంటి దేవుడు, శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించుటకు టు రిడీమ్ అస్ ఫ్రమ్ ద ఎనిమీ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనకున్నటువంటి శత్రువును చేతిలో నుండి మనలను విడిపించుటకు ఆయన మనలను దర్శించాడు, ఆయన నిన్ను దర్శించాడు. ఈ మాటను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మానవులు అందరూ కూడా బందీలై ఉన్నారు. మానవులందరూ కూడా బందీలుగా బానిసలుగా ఉన్నారు. ఈ బందీలైనటువంటి మానవులను, బానిస కట్ల చేత కట్టబడినటువంటి మానవులను విడిపించడానికి తప్పించడానికి దేవుడు దిగి వచ్చాడు, దేవుడు మానవులను దర్శించాడు. ప్రేమైనటువంటి దేవుడు ఏంటి, ఈ బంధకాలు ఏంటి, మానవుడు ఏ విధమైన బంధకాల్లో ఉన్నాడు, 4 రకాలైన బంధకాల్లో మానవుడు జీవిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. 4 types of bondages 4 రకాలైనటువంటి బంధకాలతో మానవుడు బందీ అయి ఉన్నాడు. ఆ బంధకాల నుండి తప్పించి, ఆ బంధకాల నుండి విడిపించి రక్షణ కలుగ చేయటకు దేవుడు మానవుడు దర్శిస్తున్నాడు. గాడ్ ఈజ్ విజిటింగ్ హిస్ పీపుల్ టు రిడీమ్ ఫ్రమ్ ద ఎనిమీ, ఫ్రమ్ ద బాండేజ్. ఈ బంధకాల నుండి, శత్రువుల నుండి విడిపించడానికి, తప్పించడానికి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు బిడ్డారా, చాలామంది అంటారు మాకేం బంధకాలు లేవండి, మేము ఎవరికీ బానిసలం కామండి అనేవారు ఉన్నారు, మేము చాలా స్వేచ్ఛగా ఉన్నామని అనేవాళ్ళు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, వా అనుకుంటున్నావేమో కానీ ప్రతి మానవుడు 4 రకాలైన బంధకములతో బందీ అయి ఉన్నాడు. మొదటిది ఏంటంటే కీర్తన గ్రంథం 51వ కీర్తన 5వ వచనం, నేను పాపంలో కూర్చున్నాను, పాప
बंधक पाप बंधक मानव पापमने बंध बंधक దేవునికి వేరుగా దేవునికి దూరంగా జీవించడమే పాపం. చాలా మంది అనుకుంటారు పాపం అంటే వ్యభిచరించడం, లేదా దొంగతనాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, మోసగించడం, నరహత్య చేయడం, వీటి మీదనే దృష్టి ఉంది మానవులందరికీ. అబద్ధాలు ఆడటం ఇవన్నీ పాపాలే, కానీ అన్నిటికంటే a great sin is going away from God. దేవుని నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవడమే పెద్ద పాపం. దేవునికి దూరంగా వెళ్ళిపోవడమే పెద్ద పాపం. మేము ఇలాంటివి ఏం చేస్తలేమండి, మేము చెడ్డ పనులు ఏం చేస్తలేమండి అని చెప్తా ఉంటారు. కానీ దేవునికి దూరం అయిపోయి ఉంటారు, దేవుని మార్గంలో తప్పిపోయి ఉంటారు. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను ఇంకా పాపం అనే బంధకంలో బంధించబడి ఉంటే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆ పాపం అనే బంధకం నుండి నిన్ను విడిపించడానికి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అందుకే దేవుడు మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు, పాప బంధకముల నుండి మానవులను విడిపించాడు. పాపం అనేది చాలా ప్రమాదకరమైనది. సిన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ దాన్ క్యాన్సర్ ఈవెన్ ఇన్ కరోనా వైరస్. సిన్ ఇస్ మోర్ అండ్ మోర్ డేంజరస్ దాన్ క్యాన్సర్ ఈవెన్ కరోనా వైరస్. మరణాంతకమైన ఏ జబ్బుకైనా ఏ జబ్బు కంటే కూడా ప్రమాదకరమైంది పాపం. ఏమైంది అని బిడ్డ, ఈ పాపం అనే బంధకంలో నుండి నిన్ను విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. అదే కృష్ణ, నేను ఇంకా పాపంలో ఉంటూ పాపంలోనే కొనసాగుతూ ఈ క్రిస్మస్ వేడుకను జరిపించుకోవడంలో అర్థం లేదు అని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. The Spirit is speaking to you. The Holy Spirit is speaking to you today. నీవు పాపం అనే బంధకం నుండి విడిపించబడాలి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. ఆయన యేసు అని పేరు పెట్టుకుని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకు. ఏమైనా దేవుని బిడ్డారా, దేవుడు నిన్ను దర్శించాడు. క్రిస్మస్ అంటే దేవుడు మానవుని దర్శించాడు. ఆత్మదేవుడు ఆ దేవలోకాన్ని విడిచి నీ కోసం దిగి వచ్చాడు. ఎందుకంటే బంధకముల నుండి విడిపించుట, శత్రువుల బంధకముల నుండి విడిపించుట, నిన్ను తప్పించుట కొరకు దేవుడు లోకమొచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపానికి మందు లేదు. There is no medicine for sin. There is no vaccine for sin. There is vaccine and there is medicine for all kinds of deadly diseases. Maranakaramaina anni rogalaku vaccine undi, medicine undi, kaani paapaniki mandu ledu. Ninnu patti peelustunna paapam ane roganiki mandu ledu. కరోనా కూడా వ్యాక్సిన్ వచ్చింది, కానీ పాపానికి వ్యాక్సిన్ ఒక్కటే, పాపానికి మందు ఒక్కటే,
యేసు క్రీస్తు చిందించిన పవిత్ర రక్తం. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ వ్యాక్సిన్, ద ఓన్లీ మెడిసిన్ టు రిడీమ్ యూ ఫ్రమ్ సిన్. పాప బంధకం నుండి నువ్వు విడిపించబడాలి అంటే యేసు క్రీస్తు రక్తమే, ఆయన పరిశుద్ధ రక్తమే మనలను పాప బంధకము నుండి విడిపిస్తుంది. ప్రేమైనటువంటి దేవుడు, ఈ క్రిస్మస్ నీకు సంతోషకరమైన క్రిస్మస్గా ఉండాలి అంటే నీవు నీ కుటుంబం ఈ క్రిస్మస్ పండుగలో ఆనందించాలి, ఆశీర్వదించబడాలి అంటే నీవు విడిపింపబడాలి, నీవు తప్పించబడాలి. నీవు విడిపించబడి తప్పించబడి రక్షణ పొందుకోవాలి, అప్పుడే ఇది నిజమైన క్రిస్మస్ అవుతుంది. లేకపోతే క్రిస్మస్ టేస్ట్లెస్ క్రిస్మస్, బ్లెస్సింగ్లెస్ క్రిస్మస్, ఆశీర్వాదం లేని క్రిస్మస్. ప్రేమైన దేవుడా, నీవు ఆశీర్వాదం పొందుకోవాలి అంటే దేవునికి దగ్గరకు రావాలి. ఆయన నిన్ను దర్శించాడు కనుక నీవు ఆయన దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ కాల వేపం విశ్వాసం తండ్రి పేరు నుండి దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రి కనపడంత దూరంగా వెళ్ళిపోయాడు. తన దగ్గరున్న డబ్బు ఏమి లేని వాడైపోయాడు, దరిద్రుడైపోయాడు, పందులలో పందిగా మారిపోయాడు, పందులు తినే పొట్టు తినే స్థాయికి దిగజారిపోయాడు. అప్పుడు బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందంటే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు. ప్రియమైన దేవుడా, బుద్ధి అంత పోయిన తర్వాత వచ్చింది, అంత నష్టం జరిగిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది. నా తండ్రి ఇల్లు ఏ తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయాడో ఆ తండ్రి ఇల్లు జ్ఞానం వచ్చింది. నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారం సమృద్ధిగా ఉంది, నేను ఎక్కడైతే పందులు తిను పొట్టుతో బ్రతుకుతున్నాను. పందుల్లో పందిగా మారిపోయాను, పందులు తినే పొట్టు తిని బ్రతుకుతున్నాను. నా తండ్రి ఇల్లు అటు రెండు గోడ కేసు. నేను ఇప్పుడే లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి నేను నీకును పరలోకమునకు విరోధముగా పాపము చేసి తిని ఐ హావ్ సిన్ అగైన్స్ట్ యూ అండ్ హెవెన్. పరలోకానికి నీకు విరోధంగా నేను పాపము చేసి తిని దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రి ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రి సహవాసానికి తండ్రి ప్రేమకు దూరంగా అదే పాపం. నేను పరలోకము నీ పరలోకమునందు నీకును విరోధముగా పాపం చేస్తుంది. ఐ హావ్ సిన్డ్ అగైన్స్ట్ హెవెన్ అండ్ యూ. బుద్ధి వచ్చి నేను ఇప్పుడు ఎదిలేసి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రితో చెప్తాను అని వెంటనే లేచి తండ్రి ఇంటికి వచ్చాను. తండ్రి కుమారుని కొరత ఎదురు చూస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఆయన ఇంట్లో నుంచి దిగొచ్చాడు, ఎదురొచ్చాడు, భుజాల మీద పడ్డాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. పందులు కంపుకోవడం పాపం కంపుకొడుతుంది, కుమారుని దగ్గర కంపు పడుతుంది, పందుల కంపు, పాపపు కంపు. ఆయన తండ్రి కౌగిలించుకున్నాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. అది తండ్రి ప్రేమ. ప్రేమైన దేవుడా, ఎప్పుడైతే కుమారుడు తాను పాపం చేశానని తెలుసుకున్నాడు, ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకున్నాడు, తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు.
ఈ క్రిస్మస్లో మనము ఆ బంధకం నుండి, ఆ పాపం అనే బంధకం నుండి విడిపించబడాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ సంతోషం, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవించగలం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నా చిన్నతనం అంతా పండుగలాగే అయ్యేది క్రిస్మస్. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, మంచి మంచి పిండి వంటలు, ఇల్లు అలంకరణ. ఎప్పుడు ఇదే నేను ఆలోచన చేసేవాడిని. కానీ ఎప్పుడైతే నేను పెద్దవాడిని అయ్యాను, ఎప్పుడైతే ప్రభువును తెలుసుకున్నాను, ఆ ప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్నాను, మారిపోయి ఆ క్రిస్మస్ ఆనందం, ఆ నిజమైన ఆనందం నాలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. ఐ ఆమ్ ఎంజాయింగ్ ద జాయ్ ఆఫ్ క్రిస్మస్ ఎవ్రీ ఇయర్ బికాస్ ఆ ప్రభు నా కోసం దిగి వచ్చిన ప్రభు, నన్ను దర్శించిన ప్రభు, నా హృదయంలో చేర్చుకున్నాను, నా పాప బాధల నుండి విడిపించబడ్డా. అందుకే క్రిస్మస్ అనేది ఒక మధురమైన అనుభూతిగా, ఒక ఆనందంగా, ఆశీర్వాదంగా నా జీవితంలో ఉండింది. నీవు కూడా పాప బంధకం నుండి విడిపించబడ్డ, ప్రభువు నిన్ను దర్శించాడు, ప్రభువు నిన్ను దర్శించాడు, నీకోసమే దిగి వచ్చాడు, నీ బంధకం నుండి విడిపించడానికి, తప్పించడానికి ప్రభువు నిన్ను దర్శించాడు అనే అనుభవం ఎప్పుడైతే నీకు కలుగుతుందో నువ్వు అనుభవిస్తావు, పరలోక ఆనందాన్ని అనుభవిస్తావు, నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని అనుభవిస్తాం. ఎంత విలువైన బట్టలు వేసుకున్నా దొరకని ఆనందం, ఎంత మంచి మంచి విలువైన ఆహారం తిండి వంటలు తిన్నా దొరకని ఆనందం, గొప్ప బహుమానాలు పొందుతున్న దానిలో పొందినటువంటి ఆనందం నువ్వు పొందుకుంటావు. యూ విల్ ఎంజాయ్ ద రియల్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్. ఆ మధుర అనుభూతి నువ్వు పొందగలుగుతావు. విడిపించబడాలి, తప్పించబడాలి, శత్రువు చేతిలో నుండి విడిపించబడాలి, శత్రువు చేతిలో నుండి తప్పించబడాలి. ప్రభువు నిన్ను దర్శించాడు, నిన్ను విడిపించాడు. రెండవ విషయాన్ని చూద్దాం. ఆ 7వ లైన్లో ఒక 79వ వచనంలో, 79వ వచనంలో 7వ లైన్లో ఈ విధంగా రాయి, మన పాదములను సమాధానమున్న మార్గంలోనికి నడిపించునట్లు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించునట్లు. రెండవ విషయం ఏంటంటే సమాధాన మార్గంలో మనలను నడిపించుట వరకు దేవుడు నిన్ను దర్శించాడు. God of heaven visited you in Christmas. Christmas పండుగలో యేసు క్రీస్తుగా ఆ పరలోకమందు ఉన్న దేవుడు నిన్ను దర్శించాడు. ఎందుకంటే సమాధాన మార్గంలో నిన్ను నడిపించడానికి, to guide our feet into the way of peace. సమాధాన మార్గంలో మనల్ని నడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు, అదే క్రిస్మస్. దేవుడు నిన్ను దర్శించాడు, అదే క్రిస్మస్. దేవుడు మానవుడు దర్శించాడు. గాడ్ విజిటెడ్ యూ అండ్ మీ. ఎందుకంటే మనము సమాధాన మార్గంలో నడిపించడం కోసం సాంకేతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాడు. విజ్ఞానపరంగా మానవుడు ఎంతో అభివృద్ధిని సాధిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడిలారా, ప్రపంచాన్నంతటినీ ఒక అరచేతిలోకి
తీసుకొచ్చేటువంటి అరచేతిలో ప్రపంచాన్ని ఇమిడించే అంత గొప్ప జ్ఞానం మానవం సంపాదిస్తున్నారు. ఇంకా ఏ జ్ఞానం సంపాదిస్తాడో మనం ఊహించలేము. ప్రేమైనటువంటిదేమో నా చిన్నతనంలో రేడియో ఒక పెద్ద అద్భుతం. రేడియోలో మాటలు పాటలు ఇవన్నీ రావు, ఒక పెద్ద అద్భుతం అనిపించేది నా చిన్నతనంలో. ఒక 20-30-50 కుటుంబాలకు ఒక రేడియో ఉండేది. అదే ఎంతో పెద్ద టెక్నాలజీ. ఎక్కడో రేడియో స్టేషన్లో మాట్లాడితే ఇక్కడ మన ఇంట్లో మనం వినండి. ఈరోజు ఏమి లేకుండానే ప్రపంచంలో జరిగే సంఘటనలు కళ్ళకు కట్టినట్లుగా చూడడం, ఎక్కడుంటే అక్కడికి ఈ టెక్నాలజీ మన వెంట పరిగెట్టు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డ, ఇన్ని శిఖరాలకు మానవుడు ఎక్కాడు కానీ మానవుల్లో సమాధానము అనేది కొదువుగా మిగిలిపోయింది. మానవునికి శాంతి సమాధానం కరువైపోయింది. ఎంత ఎదుగుతూ ఉంటే అంతగా సమాధానం లేకుండా బతుకుతున్నాడు మనం. నో పీస్ ఆఫ్ మైండ్. ఎవరిని అడిగినా చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఏ కొరువ లేదు, ఐ హ్యావ్ ఎనఫ్, చాలినంత ఉన్నది నాకు, కానీ సమాధానం లేదు. ఐ డోంట్ హ్యావ్ పీస్ ఇన్ మై మైండ్, ఐ డోంట్ హ్యావ్ పీస్ ఇన్ మై ఫ్యామిలీ, ఐ డోంట్ హ్యావ్ పీస్ విత్ మై చిల్డ్రన్, ఐ డోంట్ హ్యావ్ పీస్ విత్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ విత్ మై రిలేటివ్స్. ఉద్యోగాలు చేసే వాళ్ళు అయితే వాళ్ళ బాధలు అగ్ని ఉద్యోగాలు చేసే స్థలాల్లో వారికి నెమ్మది లేదు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డ, మానవుడు అన్ని రంగాలలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాడు, కానీ తన హృదయం తన మదిలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డ, ఆ నెమ్మది నీకు అనుగ్రహించడం కోసం, నీ మనస్సులో నీకు నెమ్మది అనుగ్రహించడం కోసం, నీలో నీకు శాంతిని అనుగ్రహించడం కోసం, సమాధాన అధిపతిగా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. సమాధాన అధిపతిగా దేవుడు ఈ క్రిస్మస్లో మనల్ని దర్శిస్తున్నాడు. సమాధానం లేని వారికి, శాంతి లేని వారికి సమాధానం శాంతిని అనుగ్రహించడానికి దేవుడు మానవుడిగా తిరిగి వచ్చాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. విజిటింగ్ యూ టు గివ్ యూ పీస్, పీస్ ఆఫ్ మైండ్, పీస్ఫుల్ లైఫ్. దేవుడు ఇట్లా యేసు క్రీస్తులో తప్ప సమాధానం అనుగ్రహించగలిగినటువంటి వారు ఎవరు లేరు. ఆయన పేరే సమాధాన అధిపతి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధాన అధిపతి, సమాధాన అధిపతి అని ఆయన పేరు పెట్టబడి లోకసభ 2:14 ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతున్నారు. ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతున్నారు.
ఈ క్రిస్మస్ లో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. గాడ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విజిటింగ్ యూ టు గివ్ యూ పీస్. నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతి లేని వారికి శాంతి అనుగ్రహించడానికి క్రీస్తు లోకంలోకి వచ్చాడు. ప్రేమైన దేవుడు మానవుగా జన్మించాడు. నీలో నీకు నెమ్మది సమాధానం, నీ కుటుంబంలో నెమ్మది సమాధానం, నీ సంఘంలో నెమ్మది సమాధానం, నీ హృదయంలో నెమ్మది సమాధానం కలుగ చేయటం దేవుడు మీద వచ్చాడు. కొలసీ రాసిన పత్రిక 3:15 కొలసీ రాసిన పత్రిక 3:15 క్రీస్తు సమాధానం మీ హృదయంలో ఏలుచున్నది. క్రీస్తు సమాధానం మీ హృదయంలో ఏలుచున్నది. లెట్ ద పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రూల్స్ ఇన్ యువర్ హార్ట్, రూల్స్ ఇన్ యువర్ హార్ట్. లెట్ ద పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రూల్స్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని యేసు క్రీస్తు ఇచ్చే సమాధానం ఏలాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్. సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, మీకు మీకే సమాధానం లేదు, భార్యతో సమాధానం లేదు, భర్తతో సమాధానం లేదు, పిల్లలతో సమాధానం లేదు, స్నేహితులతో సమాధానం లేదు, అన్నదమ్ములతో సమాధానం లేదు, అక్క చెల్లెళ్ళతో సమాధానం లేదు. క్రిస్మస్ ఎంత సంబరంగా చేసుకున్నా, ఎంత ఆడంబరంగా చేసుకున్నా, ఎంత ఆచారబద్ధంగా చేసుకున్నా, అది నిజమైన క్రిస్మస్ కాదు. ప్రేమైన దేవుడి పిల్లారా, సమాధానంగా ఉండండి. మీలో మీరు సమాధానంగా ఉండండి. మీ హృదయంలో సమాధానం యాదయ్యండి. నీ పొరుగు వారితో సమాధానంగా ఉండండి. అందరూ సమాధానంగా ఉండండి. యేసుక్రీస్తు సమాధాన అధిపతిగా దిగి వచ్చాడు. నీకు సమాధానం ఇవ్వడం, సమాధానం కలిగి క్రిస్మస్ పండుగలో మనం అందరం పాల్గొందాం. ఏమన్నా ఉంటే వదిలేసేయండి. అసమాధాన సంబంధమైన విషయాలు ఏమంటే వదిలేయండి. దేవునితో సమాధానపడండి, పొరుగువారితో సమాధానపడండి, నీలో మేము సమాధానపడి ఈ క్రిస్మస్ పండుగలో పాల్పొందాలని. అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మాధుర్యాన్ని పొందాలి. ప్రేమైన దేవుని పట్ల మూడవది చివరిది మొదటి అధ్యాయం 79:8 ఏంటంటే, చీకటిలో మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగిచ్చుటప్పుడు. చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగిచ్చు. ఆ మహావాశ్చర్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమను గ్రహించాడు. చీకటిలో ఉన్నవారికి వెలుగించుట కొరకు ఆ మహాదేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ క్రిస్మస్లో పరలోకమందున్న దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నిన్ను దర్శించడానికి దిగివచ్చాడు. God of heaven is visiting you to give you light. నీలో ఉన్న చీకటిని పారద్రోలుట, నీ జీవితాన్ని వెలుగుతో నింపడానికి దేవుడు దిగి వచ్చాడు. చీకటి అంటే సైతానండి, వెలుగు అంటే మన ప్రభు అండి.
చీకటి సైతానుకు సంకేతం. ఆల్ ద టైం వెలుగు మన ప్రభువు సంకేతం. చీకటి అంటే బాధ, భయం, నిరాశ, నిస్పృహ, దుఃఖం. వెలుగు అంటే, వెలుగు అంటే ఆనందం, వెలుగు అంటే నిర్భయం, భయం లేకుండా. వెలుగు అంటే దేవుడు, శివ ప్రేమైన దేవుడు. నీలో ఉన్న ఆ చీకటిని పారద్రోగి నీ జీవితాన్ని వెలుగుమయం చేయడం కోసం దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చీకటికి వెలుగుకు పొత్తు లేదు. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. దేవుడు చీకటిలో నడుచుచున్న నిన్ను వెలుగులోనే తీసుకురావడానికి దేవుడు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. ఏమైన దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు నిన్న ప్రశ్న అడుగుతున్నాడు. ఇంకో 19 రోజుల్లో జగద్రక్షకుడు, లోకరక్షకుడు, దీన దినోద్ధారకుడైన యేసుక్రీస్తు జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటుంటా మనం ఇంకా చీకటిలోనే ఉంటూ ఈ క్రిస్మస్ పండుగను చేసుకుంటే అర్థం లేదు. నీవు వెలిగింపబడాలి, నీ జీవితం వెలిగింపబడాలి. యేసు క్రీస్తు అనే వెలుగు నీలో నీకు రావాలి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని పొందగలం. నీలో ఉన్న చీకటి బయటకు వెళ్ళిపోవాలి. యేసు క్రీస్తు అనే వెలుగు నీలోకి రావాలి. మీ జీవితం వెలుగుమయం కావాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ సంతోషం, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవించుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట! ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట! ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన ప్రవేశిస్తుంది. మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి తప్పించి రక్షణ కలుగ చేశాడు. మనకు రక్షణ కలుగ చేసిన దేవుడు. ప్రేమైన దేవుడిలా, రక్షకుని జననమే క్రిస్మస్. నీలో పాప పుండకాలను తీసివేసి, నీలో ఉన్న అసమాధానాన్ని తొలగించి, నీలో ఉన్న చీకటిని తొలగించి నీకు రక్షణ కలుగ చేయటం దేవుడు నిన్ను దర్శించాడు. అదే క్రిస్మస్. దేవుడు నిన్ను దర్శించడమే క్రిస్మస్. ఆ నిజమైన క్రిస్మస్ సంతోషం మనమందరం పాలు పొందడానికి సిద్ధపడాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం దయచేస్తాడు. ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన. పరిశుద్ధ పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నా. మానవుని దర్శించి కలుగుబడే వాడు, నరపుత్రుని దర్శించి కలుగుబడే వాడు ప్రభువా. పాపంలో ఉన్న మానవులను మీరు దర్శించారు. అసమాధాన మార్గంలో ఉన్న మానవులను మీరు దర్శించారు. చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారిని వారికి వెలిగించుటకు మీరు దర్శించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు.
మహాపోషులు లోకానికి దిగి వచ్చారు, పాప బంధకం నుండి మమ్మల్ని విడిపించారు, అసమాధానం నుండి తొలగించి సమాధానంతో మా హృదయాలను నింపారు, చీకటి నిండిన మా బ్రతుకుల్లో వెలుగును నింపారు. నీకే స్తోత్రం యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన ద్వారా రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తుతో మీరు మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ రక్షణ నిత్య జీవాన్ని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సంఘమంతా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.